వెల్కమ్ టు ఏబి ట్యూటోరియల్ ఈరోజు మనకు రీసెంట్గా వదిలినటువంటి జాబ్ క్యాలెండర్లో డిఎస్సికి సంబంధించినటువంటి ఎటువంటి పోస్టులు రేక లేకపోవడంతో క్యాలెండర్లో డిఎస్సి ఊసే లేదు ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ హామీ నెరవేరదేమి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలో ముప్పై వేల మూడు వందల అరవై ఏడు ఉండగా వీటిలో ముప్పై మూడు బడులకు ఒక్క టీచరు లేరు ఈ పై కొనసాగుతున్నాయి మరో ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది పాఠశాలలు ఒక్క ఉపాధ్యాయుడితోనే కొనసాగుతున్నాయి ఇలా చూసుకున్న తొమ్మిది వేల మందికి పైగా ఉపాధ్యాయులు అవసరం కానున్నారు పునాది స్థాయిలో బోధనతో పాటు పర్యవేక్షణ గాడి తప్పుతుంది ఉపాధ్యాయుడు అత్యవసరంగా సెలవు పెడితే పాఠశాలకు సెలవు ఇవ్వాల్సి వస్తుంది పక్క పాఠశాల నుంచి ఉపాధ్యాయులను పంపిస్తున్న కొద్ది రోజులే డిప్యుటేషన్ కావడంతో కొత్తగా వెళ్ళిన టీచర్స్ సరిగా పట్టించుకుంటున్న దాఖలాలు ఉండడం లేదు భారీగా పెరిగిన విద్యార్థుల సంఖ్య కాగితాల్లోనే అధికారుల ప్రతిపాదనలు ఇక సంస్కరణలతో పోస్టులు దూరం ఉద్యోగ క్యాలెండర్ కోసం ఖాళీల వివరాలు కోరిన సమయంలో పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులతో డిఎస్సి నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను పంపింది వీటిలో ఒక్క సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులే పద్నాలుగు వేలకు పైగా ఉన్నాయి మిగతా వాటిలో సబ్జెక్ట్ టీచర్ పోస్టులు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా లక్షా ఎనభై ఆరు వేల నాలుగు వందల డెబ్భై ఐదు మంది ఉపాధ్యాయులు ఉన్నారు గత డిసెంబర్లో బదిలీలు నిర్వహించిన సమయంలో సుమారు పదహారు వేల పోస్టులు బ్లాక్ చేశారు ఈ లెక్కన దాదాపుగా ఆ పోస్టులన్నీ కలిపే డిఎస్సి రెండు వేల ఎనిమిది చెందిన అర్హులైన రెండు వేల నూట తొంభై మూడు మందిని ఎస్జిటీలుగా నియమిస్తున్నారు ఈ సంఖ్యను మినహాయించిన దాదాపు మరో పన్నెండు వేల ఎస్జిటీలు పోస్టులు అవసరం కానున్నారు ఇక జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా తీసుకొస్తున్న సంస్కరణలతో ఉపాధ్యాయ పోస్టులు కనుమరుగవుతున్నాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు ప్రాథమిక పాఠశాలలోని మూడు నాలుగు ఐదు తరగతులను ప్రాథమికోన్నత ఉన్నత బడులు వేస్తే ఎక్కడి పోస్టులు అక్కడికి వెళ్ళిపోతాయి అధికారుల ప్రతిపాదన ప్రకారం ప్రైమరీ ప్రీ ప్రైమరీ ఒకటి రెండు ఒకటో తరగతి సన్నద్ధత ఒకటి రెండు తరగతుల ఫౌండేషన్ బడులకు అంగన్వాడీ కార్యకర్తలతో పాటు ఒక సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటిని నియమిస్తారు మిగతా ఎస్జిటీలను మూడు నాలుగు ఐదు తరగతులతో పాటు ఉన్నత పాఠశాలకు తరలిస్తారు అన్ని యాజమాన్యాలు కలిపి ఎస్జిటీలు ఎనభై ఆరు వేలకు పైగా ఉంటున్నారు ఫౌండేషన్ బదులు దాదాపు ముప్పై నాలుగు వేల వరకు ఏర్పాటు చేసే అవకాశం ఉంది వీటికి ముప్పై నాలుగు వేల మంది హెచ్టిలు సరిపోతారు మిగతా వారిని ఉన్నత పాఠశాలలో నియమిస్తారు ఈ విధానంతో పోస్టులు ఉండవని నిపుణులు వెల్లడిస్తున్నారు ఇదండి రీసెంట్గా ఈయన షేక్ షాబ్జీ ఎమ్మెల్సీ ఈయన కూడా ఒక వాయిస్ రైజ్ చేశారు ప్రభుత్వ పాఠశాలలో ఇరవై వేలకు పైగా ఖాళీలు ఉంటే జాబ్ క్యాలెండర్లో అసలు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ లేదు దీనిపై కేరళ ఢిల్లీ తరహాలో గ్రామ పంచాయతీ ఒక ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసి తరగతికి ఉపాధ్యాయుని వేస్తే బలమైన ప్రాథమిక పాఠశాల వ్యవస్థ వస్తుంది అని ఈయన ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది ఇక రీసెంట్ క్యాలెండర్లో ఈ యొక్క టీచర్స్ జాబ్స్ సంబంధించి ఎటువంటి అప్డేటే లేదు దాని గురించి ఒక కథనం రావండి రావడం జరిగింది దానిపై ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ